Welcome to Allo TV. Sunny Leone. Heroine ante vari nadanato abhimanula manasunu gelichukuntaru. Kani Sunny Leone matram tana andanto gurtimpu techukundi. Ame peru teliyani varu undaru. Mukhyanga ame peru vina yuvakulu matram mattulo padipotaru. Ika porn star modalaina ame jeevitam nedu kadanaiki sthayiki cherukundi. Ade samayamlo telugu terapai merisindi. Aithe Sunny Leone ante neeli chitralo chestundani telusu kani asalu ame neeli chitralo cheyadaniki gala kaaranalu enti ame jeevitham gurinchi okasari telusukundam. Balyam chaduvu. Sunny Leone asalu peru Karenjit Kaur. 1981 మే 13న కెనడాలోని సార్నియా పట్టణంలో పంజాబీ అయిన సిక్కు దంపతులకు జన్మించింది. తండ్రి టిబెట్లో పుట్టిన సిక్కు మతస్థుడైన ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ పుణ్యవస్త్రాలు. ఈమె పుట్టకముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్ని లియోన్ చిన్నతనంలోనే పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్టపడేది. చిన్నతనం నుండి సన్ని లియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. తనకు ఒక తమ్ముడు సందీప్ కూడా ఉన్నాడు. ఈ కుటుంబం సిక్కు అయినప్పటికీ పబ్లిక్ పాఠశాలకు పంపించకూడదని భావించిన ఆమె తల్లిదండ్రులు గర్ల్స్ స్కూల్లోనే చదివించారు. 11 ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్తో తొలిమొద్దును రుచి చూసింది. 14 ఏళ్ల వయసులో నానమ్మ ఒత్తిడితో వీరు కుమార్తెను తీసుకుని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె చదువు మళ్లీ కాలిఫోర్నియాలో సాగింది. ఇక 16 ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్కు కన్యత్వాన్ని అర్పించిన సన్ని లియోన్ 18 ఏళ్ల వయసులో తను బైసెక్సువల్ అని గుర్తించింది. వ్యక్తిగత జీవితం. తాను కూడా అందరిలాగానే పెరిగింది. తన తల్లిదండ్రులు ఆమె ఎంతో గారాభంగా పెంచారు. చదువుతున్న సమయంలో స్కూల్లో చురుకైన పాత్ర పోషించేది. అందరితో కలిసిమెలిసి ఉండేది. తన తల్లిదండ్రులతో కలిసి రోజు గుడికి కూడా వెళ్ళేది. ఇక జీవితంలో మంచి మోడల్గా ఎదగాలని అనుకునేదట. కానీ తన జీవిత లక్ష్యాన్ని చేరుకోలేక ఒక నర్సుగా చేసింది. అయితే ఆమె హాస్పిటల్లో చేస్తున్న సమయంలో తనకు సరైన వేతనం వచ్చేది కాదు. అలాగే తల్లిదండ్రులు తనకు డబ్బులు ఇచ్చేవారు కాదట. ఈ నేపథ్యంలో డబ్బులు సంపాదించాలని చాలా కోరిక ఉండేది. అలాగే జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకునేదట. ఈ నేపథ్యంలో ప్రముఖ ఛానల్లో రిపోర్టర్గా చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బేకరీలో పనిచేసింది. నీలి చిత్రాల ఎంట్రీ. యుక్త వయసుకు వచ్చిన సన్ని లియోన్ మోడల్గా ఎదగాలనుకుంది. 1999 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఒక హాస్పిటల్లో నర్సుగా చేసింది. ఈ దశలో డ్యాన్స్ నేర్పించే ఒక యువతి పరిచయమైంది. తన ద్వారా జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. తన మ్యాగజైన్లో నగ్నంగా ఫోటో కనిపిస్తే తనకు డబ్బులు ఇస్తానని చెప్పాడట. దీంతో నర్సుగా చేసే సమయంలో తనకు డబ్బులు సరిపోయేవి కాదట. అలాగే అలా చేయడం వల్ల తప్పు కాదని నిపుణులు సన్ని లియోన్కు చెప్పారు. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం సన్ని లియోన్ అతని ద్వారా పురుషుల పత్రిక అయిన పెంట్హౌస్లో పనిచేసి జే అలెన్ను కలిసింది. దీంతో తనకు పోర్న్ ఇండస్ట్రీపై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా చెర్రీ, హై సొసైటీ, స్వాంగ్, లెగ్ వరల్డ్, క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అడప్ట్ పత్రికల్లో పూర్తిగా నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2003 సంవత్సరానికి పెంట్హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. అయితే సన్ని తన నగ్నత్వాన్ని బహిరంగంగా బయట చూపడంతో ఆమె తల్లిదండ్రులు దూరం పెట్టారట. తనను ఇంటికి రానిచ్చేవారు కాదు. ఇక తల్లిదండ్రులు దూరం పెట్టినా సరే సన్ని మాత్రం నగ్న ఫోజులు ఇవ్వడం మానలేదు. ఇక 2005 నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా చాలా చిత్రాల్లో చేసి ఏవిఎస్ అలర్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. ఈ తరుణంలో నీలి చిత్రాలు చేసి యువత తన మాయలో పడేలా చేసింది. 2006 వివిడ్ ఎంటర్టైన్మెంట్లో 3 సంవత్సరాల పాటు లెస్బియన్గా చేసింది. ఈ నేపథ్యంలో అశ్లీల దృశ్యాలు చేయడంతో దేశస్థాయి యువకులను మత్తులో పడేసింది. ఆ తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. అయితే ఆమె ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొంది. దీంతో కొన్ని రోజులు వీడియోస్ చేయడం మానేసింది. అదే సమయంలో 2011 జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో 49 రోజుల పాటు పాల్గొనింది. అయితే అప్పటి నీలి చిత్రాల్లో చేసిన సన్ని తర్వాత సినిమాల్లో చేయాలని నిర్ణయించుకుందట. కానీ తనకు సినిమాల్లో మాత్రం ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా కొందరు వారి సంతోషాల కోసం ఆమెను వాడుకొని ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ ఇవ్వమని తెలిసి చెప్పారట. ఒక వేశ్య అయిన తనను సినిమాల్లో తీసుకోమని చెప్పేవారట. ఈ నేపథ్యంలో తను చాలా ఆవేదన చెందేది. ఇలా కొన్ని రోజుల తర్వాత సన్ని లియోన్కు బాలీవుడ్లో నటిగా అవకాశం వచ్చింది. జిస్ప్ 2 ఈమె మొదటి హిందీ చిత్రం. నీలి చిత్రాల్లో నటించినప్పటికీ సన్ని లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు నిర్మాత అయిన పూజా భట్తో నిర్మించిన జిస్ప్ 2లో ప్రధాన పాత్ర పోషించింది. రాగిణి ఎంఎంఎస్ 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో ఈమె కూడా నటించింది. ఏక్ పహలీ లీలా, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలు విడుదల అవ్వాల్సి ఉన్నవి. అలాగే ఇటీవల గరుడవేగ సినిమాలో ఐటెం సాంగ్కు స్టెప్పులు వేసింది.
ఇక ప్రస్తుతం కండం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా తన విధులు నిర్వహిస్తున్న బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సన్నీ లియోన్కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశక్తి కాదు. వివాదాలు. ముంబైలోని మహిళా సంఘాలు సన్నీ లియోన్ దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తుందని, ఆమె నీటి చిత్రాలు ఇంటర్నెట్ నుండి తొలగించాలని కేసు పెట్టారు. ఈ క్రమంలో ఆమె జైలుకు వెళ్లి ఆ తర్వాత బయటకు వచ్చింది. అయితే ఆమె వెబ్సైట్ తొలగించమని కానీ ఆమె వీడియోలను తీసేస్తామని సైబర్ పోలీసులు తెలిపారు. ఇక 2017 నూతన సంవత్సరంలో బెంగళూరులో ఎన్వైఈ 2018లో జరిగిన కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొంది. అయితే సన్నీ లియోన్ వచ్చిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా కన్నడ వర్గపు యువసేన ధర్నాలు చేశారు. ఆమె శృంగార అయిన నేపథ్యంలో ఆమె అనుమతించరాదని వాదించారు. అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకుంటామని పోలీసులను బెదిరించారు. ఇక 2018 చెన్నై పోలీస్ స్టేషన్లో సన్నీ లియోన్ పై ఒక యువకుడు కేసు పెట్టాడు. రిపీట్. భారతదేశంలో అశ్లీలతను ప్రోత్సహిస్తుందని, ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా డేటింగ్ చేసి సమాజంలోని నైతిక వస్త్రాన్ని పాడు చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. వివాహం పిల్లలు. సన్నీ లియోన్ ఇండియన్ కెనడియన్ స్టాండ్ ఆఫ్ ఆసనటుడు రసెల్ పీటర్ని 2007 వరకు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ప్లేబాయ్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు మార్ట్ ఎరిక్సన్తో డేటింగ్ చేసి తర్వాత 2008లో విడిపోయారు. ఇక 2009 డేనియల్ వెబర్ అనే యువకుడిని వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇక అదే సంవత్సరం బిగ్ బాస్ ఇంట్లో ఆమె ఉండగా తాను డేనియల్ వెబర్ను పెళ్లి చేసుకున్నానని తెలియజేసింది. లియోన్ మరియు ఆమె భర్త డేనియల్ వెబర్ మహారాష్ట్రలోని లాతూర్ అనే గ్రామం నుండి వారి మొదటి బిడ్డను స్వీకరించారు. ఆ పాపకు నిషా కౌర్ అనే పేరు పెట్టారు. అలాగే ఆషేర్, నోష్ అనే ఇద్దరు కవల పిల్లలకు సరోగసి విధానం ద్వారా జన్మనిచ్చింది. సన్నీ లియోన్ అంటే ఒక పోర్న్ స్టార్ కాదు, ఆమె జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో నీలి చిత్రాల్లోకి అడుగు పెట్టిందని ఆమె జీవితం తెలియజేస్తోంది. ఎన్నో కష్టాలు, చాలా అవమానాలు ఎదుర్కొని కూటి కోసం కోటి పనులు అన్నట్లుగా తాను జీవించడానికి పోర్న్ స్టార్గా మారానే తప్ప తాను చేసేది తనకు తప్పులా అనిపించిందని సన్నీ చెప్పింది. ఎన్నో కష్టాలు, చాలా అవమానాలు ఎదుర్కొని కూటి కోసం కోటి పనులు అన్నట్లుగా తాను జీవించడానికి పోర్న్ స్టార్గా మారానే తప్ప తాను చేసేది తనకు తప్పులా అనిపించిందని సన్నీ చెప్పింది. ఇక మొత్తానికి ఎన్నో నిందలు మోసిన సన్నీ లియోన్ సినీ రంగంలోకి స్టార్ హీరోయిన్గా ఎదగాలని కోరుకుందాం.